రైతులకు నాసిరకం విత్తనాలు అంటగట్టి దగా చేస్తున్నారని శ్రీ సత్యసాయి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వజ్రా భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు విత్తన వేరుశనగ పంపిణీలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ని బీజేపీ నేతలు కలిసి వినతి సమర్పించారు రైతులకు నాణ్యమైన విత్తనం వేరుశనగ పంపిణీ చేయాలని విన్నవించారు డెబ్బై శాతం గ్రేడింగ్ ఉన్న విత్తన వేరుశనగ మాత్రమే రైతులకు అందించాలన్నారు యాభై శాతం గ్రేడింగ్ వస్తున్న విత్తనాలను రైతులకు అందించి మోసం చేస్తున్నారన్నారు వేరుశనగ పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని యాభై కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఈ అవినీతి భాగోతంలో జిల్లా వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో నూరు కోట్ల బారీ స్కామ్ కు వైసీపీ నాయకులు తెరలేపారు దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు వజ్ర భాస్కర్ డిమాండ్ చేశారు నాణ్యమైన విత్తనాలు అందించకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు రైతాంగ సమస్యలపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించకపోతే రైతుల తరపున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు కలెక్టర్ గారిని ఈ నాశరకం విత్తనాలు మరియు క్వాలిటీ లేకుండా ఉండాలన్న మీద వేరుచనగ విత్తనాలు ఏదైతే ఇస్తున్నారో వాటి మీద కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వీటిలో ముఖ్యమైన అంశాలు ఏమంటే దీంట్లో క్వాలిటీ లేకపోవడం ఒకటి నాసిరకం ఒకటి కల్తీ ఒకటి మూడు రకాలతో పాటి గ్రేడింగ్ చేసి ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ రావట్ల అంటే దాదాపు డెబ్బై ఎనిమిది పర్సెంట్ ఉండాల్సిన ఇత్తనము నాసిరకం ఏదైతే తాలు ఉంటుందో దాంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ రాదు అంటే నాలుగో గ్రేడ్ ఎత్తకచ్చేసి దాదాపు ఎనభై రెండు ఎనభై రెండు రూపాయలకు ఈరోజు సబ్సిడీతో గవర్నమెంట్ ఇస్తూ ఉంటే రైతుకి యాభై రెండు రూపాయలు పడుతూ ఉంది దీంట్లో దాదాపు ఇంత దాదాపు రెండు లక్షల ముప్పై ఒక్క వెయ్యి అంటే వెయ్యి బ్యాగ్స్ పది లక్షల బ్యాగ్స్ అంటే దీంట్లో రెండు జిల్లాలలో కలిపి నూరు కోట్ల అవినీతి జరిగింది దీంట్లో సత్యసాయి జిల్లాకు సంబంధించి అరవై కోట్ల అవినీతి జరిగింది ఈ అవినీతికి సంబంధించిన విషయంలోనే కాకుండా రైతులంతా నాశనం అయిపోయేదానికి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ విషయం మీద కలెక్టర్ గారిని కలిసాం సమగ్రంగా కమిటీ ఏమని చెప్పినాం ఒక లక్ష ముప్పై ఒక్క వెయ్యి కింటాలు ఈ ఈ నెల ముప్పై ఒకటి తేదీలో వల్ల వల్ల అదేవిధంగా మేము మూడు ఆర్బికే సెంటర్లు కలిస్తే మూడు ఆర్బికే సెంటర్లో దాదాపు ఇరవై లారీలు కూడా ఎన్నికి జరిగింది దీన్ని బట్టి చూస్తే నూటికి నూరు శాతం కల్తీ మరియు తేమ శాతము అదేవిధంగా జర్మినేషన్ లేవు కాబట్టి వీటన్నిటిని ఎన్నికి తీసుకొచ్చి ఈ అవినీతి నిరోధించాలని అదేవిధంగా దాదాపు అరవై కోట్లు ఏదైతే అవినీతి జరిగిందో దీంట్లో పూర్తిగా ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు దీంట్లో అస్తముందని మేము భావిస్తున్నాం ఈ దళాల వ్యవస్థను నశించేసి ఖచ్చితంగా మంచి ఇత్తనాలు ఇవ్వాలని సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షున కోరుచున్నాను దాన్ని ఈ విషయం మీద కలెక్టర్ ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించాడు ఇమీడియట్గా మీరు చెప్పింది అంత నిజమే వీటి మీద ఇమీడియట్గా